అధికారులు ఉన్న పర్యవేక్షణలో ఉన్న ఫైబర్ నెట్ కంపెనీకి గౌరీ శంకర్ని ఈడీ ఆపరేషన్స్గా నియమిస్తే దానికి ఒక పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, లిస్ట్ అవుట్ చేశారు, షార్ట్ లిస్ట్ చేశారు, చేసిన తర్వాత ఈనాడు ఈడీ ఆపరేషన్స్గా నియమించారు. నియమిస్తే ఎవడో పాపం ఈయనకి అసలు చదువు లేదు, ఈడీ ఆపరేషన్స్గా ఎలా నియమించారని అంటే ఎమ్మటే ఉద్యోగం నుంచి తొలగించారు. అంటే దేనికోసం నువ్వు ఆయన పెట్టుకుంది, దేనికోసం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఫైబర్ నెట్ మీద నీకు అనుకూలంగా చెప్పించడానికి దానిలో ఈ గౌరీ శంకర్ని ఉపయోగించారు. 10వ తరగతి చదవనాడిని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే 10వ తరగతి కూడా చదవనాడిని తీసుకెళ్ళి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ కింద నియమించారు. అంటే ఇది అతని చేత బుర్ర జల్లించటమో వ్యతిరేకమైన వాంగ్మూలాలు నమోదు చేయడానికే ఉపయోగించారు. ఇవాళ ఇతనికి సంబంధించిన కంపెనీలకి ఫైబర్ గ్రిడ్లో కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నారు. రెండోది ఇంకొక మోడసాపరాన్ని ఎన్నుకున్నారు. ఏమని అధికారులు ఏం చెప్తారు, ముఖ్యమంత్రి గారు ఒత్తిడి చేశారు. సేమ్ ఇదే నేను చెప్తా ఉన్నా, ఎవరైతే హై పవర్ కమిటీ టెక్నికల్ కమిటీ ఉంది, ఇందాక సోదరుడు చెప్పినట్టు టెండర్ ఎవాల్యుయేషన్ కమిటీ ఉంది, అదేవిధంగా హై పవర్ కమిటీ ఉంది. హై పవర్ కమిటీ టెండర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు కమిటీలు ఉన్నాయి, ప్రాజెక్ట్ మానిటరింగ్ కమిటీ ఉంది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉన్నాయి. ఇన్ని కమిటీలు ఉన్నాయి ఈ ప్రాజెక్టులో, ఒకటి కాదు రెండు కాదు, ప్రాజెక్ట్ మొదలైన దగ్గర నుంచి ప్రాజెక్ట్ అమలు చేసే వరకు 5 కమిటీలు ఉన్నాయి. హై పవర్ కమిటీలో ఉన్న ఇందాక ఉన్న ఐఏఎస్ అధికారులు, ఎంతో అనుభవం కలిగిన ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఆమోదించిన తర్వాతే టెండర్ ఇస్తే ఇవాళ అదే ఐఏఎస్ ఆఫీసర్ల మీద మెడ మీద కత్తి పెట్టి దీనిలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలి, ఆయన ప్రోద్బలంతోనే మేము చేశాము అని చెప్పించారనేది మాకున్న సమాచారం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత స్వయాన ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకపోయినా ఎంతోమంది అధికారులు దీనిలో భాగస్వాములైనా ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్ దానిలో మీకు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినా ఆమోదించిన అజయ్ కలాం రెడ్డో లేకపోతే ప్రేమచంద్రారెడ్డో పేర్లు లేకుండా సంబంధం లేని సాక్షులుగా ఉన్న గంటా సుబ్బారావు లాంటి వాళ్ళని కేసులో ఎలా పెట్టారో అదే విధమైన అదే ఆపరేషన్లో ఇవాళ కొంతమంది అధికారుల చేత బలవంతం చేసి చెప్పించారు అనేది మాకున్న సమాచారం. ఈ దేశానికి ఆదర్శంగా ఉన్న ప్రాజెక్టు అతి తక్కువ ఖర్చుతో ఈ రాష్ట్రంలో అమలు చేస్తే అది అతి తక్కువ టెండర్ వేసిన వ్యక్తికి ఇస్తే అది తప్ప, ఎక్కువ ఇస్తే ఎక్కువకి ఇచ్చారంటారు, తక్కువకి ఇస్తే తక్కువ ఇచ్చినాడు కూడా తప్ప అంటారు. ఆదాయం పెట్టిన టెండర్ పిలిచినా అతి తక్కువ ఖర్చుతో రాష్ట్రంలో చేయించడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్ప అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదొక దానిలో ఏదో ఒక రకంగా ముద్దాయిగా చేయాలి అని చెప్పే పరంపరలోనే ఈ ఫైబర్ గ్రిడ్ క్రేజ్ అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీనిలో నేను అడుగుతా ఉన్నా, ఏ విధంగా అయితే స్కిల్ డెవలప్మెంట్లో 20 నెలల పాటు దేశంలో ఎక్కడెక్కడ ఎంతోమందిని వాళ్ళ అకౌంట్స్ తెచ్చుకున్నారు, డేటా తెచ్చుకున్నారు, అన్ని సమాచారం తెచ్చుకున్నారు, ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్లో ఏ చంద్రబాబు నాయుడు గారికి అకౌంట్కో ఏ లోకేష్ గారికి అకౌంట్కో డబ్బులు వచ్చినాయి అనేది చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది, సిఐడి చీఫ్ ఉన్నాడు. అదేవిధంగా మీరు ఈ కేసులో కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీలు ఏదైతే ప్రతిదీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ మీకు ఇచ్చారు, టెరాసాఫ్ట్ కావచ్చు, దానిలో భాగస్వాములైన ఫాస్ట్ లైన్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన మ్యాన్ పవర్ సప్లై చేసిన కంపెనీలు కావచ్చు, ప్రతి కంపెనీ ప్రతి ట్రాన్సాక్షను ప్రతిదీ మీరు ఇన్ని నెలల పాటు ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళకి మీకు ఒక ఆధారం లేకపోయినా కేవలం ఆరోపణల మీదే ఆధారపడి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పితే ఏ కేసులో కూడా ఒక్క ఆధారం స్కిల్ డెవలప్మెంట్లో చూపెట్టలేదు. అదేవిధంగా దీనిలో కూడా కేవలం ఆరోపణలు చేయటం వాళ్లే, ఆరోపణలు చేసేది వాళ్లే, ఒక్క ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ దీనిలో ముద్దాయిగా చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.
అధికారులు ఎవరో పేర్లు చెప్పారు. ఎవరు బెదిరిస్తారు? ముఖ్యమంత్రి బెదిరిస్తాడు. మేము అదే కదా చెప్తుంది, ఎవరెవరి దగ్గర అయితే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పాలి ఎవరెవరి దగ్గర అయితే వాంగ్మూలాలు తీసుకున్నారో. ఆ వాంగ్మూలాలు బయటకు వచ్చిన రోజు అధికారులు ఎవరో తెలుస్తుంది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా మేము అదే చెప్తా ఉంది, పాలసీ డెసిషన్. ఎందుకంటే ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్లో యువతకి ఉపాధి కల్పించాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని దానిలో అరెస్ట్ చేశారు. అలాగే ఈ కేసులో కూడా అతి తక్కువ ఖర్చుకి నామమాత్రమైన ధరకి ప్రతి ఇంటికి ఇంటర్నెట్ని వినోదం, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ని వినియోగిస్తూ ఉన్నారు. అటువంటి ఇంటర్నెట్ని తక్కువ ఖర్చులో ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం అనుకోవటం తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తెలుగుదేశం పార్టీలో మరి ఆయన ఏదో ఒక హిట్ లిస్ట్ తయారు చేశారని రకరకాలుగా చెప్పుకుంటారు జనం. ప్రముఖమైన నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఏదో అవుద్ది, అల్లకల్లోలం అవుద్ది, తెలుగుదేశం పార్టీ ఉండదని కళ్ళగంటున్నారేమో. కానీ ఒక్కటి నేను తెలియజేస్తా ఉన్నా, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 110 మంది కార్యకర్తల యొక్క రక్తంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆయన చేతులు తడిచినాయి. వేల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ తిరిగి ఒక ఉప్పెనలాగా వచ్చింది. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అదే విధమైన పోకడలో నేను చేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదనుకుంటే తెలుగుదేశం పార్టీ తిరిగి ఉవ్వెత్తున తిరిగి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలో కలుస్తాడు. ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీని ఆపలేమనేది ఆయన గ్రహించాలి. ఆయన కేసులు, ఆయన బెదిరింపులు, ఆయన అరెస్టులు, ఆయన ప్రచారాలు ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీని ఆపలేవు, ప్రజా వ్యతిరేకతను కూడా అడ్డుకోలేవు. ఆ ప్రజా వ్యతిరేకతలో జగన్మోహన్ రెడ్డి ఆ మంటల్లో కాలిపోవటం ఖాయం. థ్యాంక్ యూ.